हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल श्री मॉम्स टिप्स। श्री मॉम्स टिप्स लो ई रोज वीडियो एंटंटे मन की प्रेग्नेंसी लो करोना पॉजिटिव वच्चिंदनुकोंडि एलांटि फुड ऐटम्स तीसुकोवाली एंड एलांटि सेफ्टीस तीसुकोवालनेदि ई रोज वीडियो। सो फ्रेंड्स, वीडियोलोकि वेल्ले मुंदु मीरु गनुक ना चैनल नि फस्ट टाइम चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि एंड इप्पुडैते लेट चेयकुंडा वीडियो कंटिन्यू चेसिद्दां। वीडियो एंटंटे मन की प्रेग्नेंसी लो कनीसिलो करोना पॉजिटिव वच्चिंदनुकोंडि अभी बेबी की एफेक्ट अवुतुंदनि भयपड़ता उंटाम। सो अला टेंशन पड़ोद्दु। फस्ट अयिते बेबी की अयिते एलांटि इब्बंदी उंडदु। मन की करोना पॉजिटिव वच्चिना कानी बेबी की करोना नेगटिव वस्तुंदि। एंदुकंटे मन गर्भाशयं दाका वेल्तुंदि कानी गर्भाशयं लोपलिकि वेल्ललेदन्नमाट वैरस् अनेदि। सो फ्रेंड्स, मन की प्रेग्नेंसीलो बेबी अनेदि गर्भाशयं लोपल उंटुंदि कदा, दानिकि प्लेजंटा अनेदि सेफ्टी सेक्यूरिटीगा उंटुंदन्नमाट। बेबी की मन की करोना अनेदि बेबी दाका पोकुंडा ఇది సేవ్ చేస్తుందన్నమాట బేబీని। సో ఫ్రెండ్స్, మీరైతే టెన్షన్ పడొద్దు। మనం టెన్షన్ పడినా కొద్ది మనకనేది ఊపిరాడదన్నమాట। కరోనాలో ప్రెగ్నెంట్ అయినా కాకపోయినా ప్రెగ్నెన్సీలో మనం టెన్షన్ మామూలుగా అయినా కానీ మనం టెన్షన్ పడితే అది అనేది ఊపిరాడదు। ఇంకా ఆ టెన్షన్లో ఊపిరాడకుండా ఇంకా దడ మనం టెన్షన్ పడకుండా ఉండాలన్నమాట। టెన్షన్ పడడం వల్ల దడ వచ్చేస్తుంటుంది, దడ వచ్చి ఇంకా ఊపిరి ఆడకుండా ఉంటుంది। ప్రెగ్నెన్సీలోనే కాదు, ప్రెగ్నెంట్నే కాదు, ప్రెగ్నెన్సీ కాకపోయినా కానీ మనకి ఈ ఊపిరి ఆడకుండా ఉండడం అనే సమస్య మాత్రం మనకి టెన్షన్ పడే ఆ టెన్షన్కి ఊపిరి ఆడకుండా ఉంటుందన్నమాట। సో మనం ఎప్పుడైనా కరోనా పాజిటివ్ వస్తే ధైర్యంగా ఉండాలి, అస్సలు టెన్షన్ పడొద్దు। ఇంకా బేబీకి వస్తుందేమో అని టెన్షన్ పడుతూ ఉంటారు, బేబీకి అయితే ఏమీ అవ్వదు, అస్సలు టెన్షన్ పడొద్దు। ఇప్పుడు 6 మంత్స్ ఉందనుకోండి మనకి ప్రెగ్నెన్సీలో, సేఫ్గా ఆ పిల్లలు ఇంకా సేఫ్గా ఒక రూమ్లో సింగిల్గా మనం ఉంటే పోతుందనమాట। ఒక 7 డేస్ ఉండి వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడి మనం మనకి ప్రెగ్నెన్సీలో యూజ్ చేయాల్సిన మెడిసిన్ కూడా వేసుకోవచ్చు। సో ఇలాంటి సేఫ్టీస్ తీసుకోండి। అండ్ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి వాటర్ ఎక్కువ తాగాలి। వాటర్ ఎక్కువ తాగడం వల్ల మనకైతే ఇంకా ఆ లోపల మొత్తం ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంటే మొత్తం గొంతు దాకా ఉన్న ఇన్ఫెక్షన్ అంతా వెళ్ళిపోతుందనమాట। త్రో ఇన్ఫెక్షన్ ఇవన్నీ ఉంటాయి కదా కరోనా టైంలో, ఇవన్నీ కూడా పోతాయి। సో వాటర్ అండ్ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవాలి। కొంచెం వేడిగా ఉన్న వాటర్ తాగడానికి ట్రై చేయండి, చల్లటి వాటర్ అయితే అస్సలు తాగొద్దు। అండ్ ఫ్రూట్స్లో వచ్చేసి ఫ్రూట్స్ అన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవచ్చు వీళ్ళు। రైస్ తీసుకొని రైస్ వెంట ఇంకా కొన్ని పప్పు రైస్ పప్పులు ఇలాంటివి తీసుకోండి। అండ్ వేడి చారు ఉంటుంది కదా, టమాటా చారులో కొన్ని మిరియాలు వేసుకొని ఇలాంటివి కొంచెం స్పైసీగా తినడానికి ట్రై చేయాలి। ఆ స్పైసీగా తినడం వల్ల కూడా మనకి ఇంకా సర్ది ఇలాంటివి ఏమన్నా ఉంటే పోతాయన్నమాట। అండ్ ఫీవర్ కూడా వీళ్ళకి లైట్గానే ఉంటుంది, వీళ్ళకి ఎక్కువ ప్రెగ్నెన్సీలో అయితే ఎక్కువ ఎఫెక్ట్ అయితే అవ్వదు, వీళ్ళకి కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది, అలాంటి వాళ్ళకే వస్తూ ఉంటుంది అన్నమాట। మనం హాస్పిటల్కి వెళ్తూ ఉంటాం, మంత్లీ చెకప్కి ఇలా వెళ్తూ ఉంటాం కదా, అందుకు ఇలాంటి వాళ్ళకి అటాక్ అవుతుందన్నమాట। సో ఇలాంటి వాళ్ళు కూడా మనం సేఫ్టీస్ తీసుకొని వెళ్ళాలి ప్రెగ్నెన్సీలో హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు। ఇంకా వచ్చిన దాకా అయితే మనం ఏ సేఫ్టీస్ అయినా తీసుకుంటాం, వచ్చాకైతే ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి। అండ్ ఫుడ్ ఐటమ్స్ కూడా మనం చేంజ్ చేసుకోవాలి, ఇప్పటి వరకు ఉన్న దానికంటే ఎక్కువ క్వాంటిటీ తినాలన్నమాట, కొంచెం వేడివేడిగా తినడానికి ట్రై చేస్తూ ఉండాలి। ఈ రైస్ ఇంకా కూరగాయలు అన్ని రకాల కూరగాయలు తినొచ్చు వీళ్ళు, ఇది తినొచ్చు అది తినొద్దు అని ఏమీ ఉండదు కరోనాలో। మనం ఇమ్యూనిటీ పెరగడానికి ఎలాంటి ఫుడ్ ఉంటుందో అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని తినాలన్నమాట। నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ మటన్ ఫిష్ ఈ మూడు కూడా ఫుల్గా తినేయచ్చు, డైలీ తినడానికి ట్రై చేసినా ఏం కాదు। నాన్ వెజ్లో డైలీ ఎగ్ అయినా రోజుకు ఒకటి తినడానికి ట్రై చేయండి, లేదు ఇంకా మంచిగానే తింటాం మేము నాన్ వెజ్ ఇష్టపడే వాళ్ళైతేనే మాత్రం డైలీ తినొచ్చు, ఏమీ అవ్వదు కరోనాలో మాత్రం డైలీ నాన్ వెజ్ తినాలి। ఇలా తింటేనే మనకి ఇమ్యూనిటీ అనేది పెరిగి ఇంకా కొంచెం నోటికి టేస్ట్ కూడా అనిపించదన్నమాట, అలాంటి అప్పుడు మనం నాన్ వెజ్ తినడం చాలా బెటర్ అన్నమాట। ఇలాంటివి తీసుకుంటూ ఉంటే మనకి ఈ కరోనాలో పాజిటివ్ ఉన్నా కానీ తొందరగా క్యూర్ అయ్యే ఛాయిసెస్ ఎక్కువ ఉంటాయన్నమాట। అండ్ లెమన్ వాటర్ కూడా, లెమన్ అండ్ హనీ కలుపుకొని వాటర్ అవి ఒక గ్లాస్ తాగండి, అది ఈవినింగ్ టైంలో అయినా మార్నింగ్ టైంలో అయినా తీసుకోవాలి ఒక గ్లాసు। ఇలా అయితే మనకి సి విటమిన్ కూడా మంచిగా పుష్కలంగా లభిస్తుంది లెమన్ నుంచి। అండ్ ఫ్రూట్స్ కూడా తీసుకుంటాం కదా, అందులో కూడా సి విటమిన్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట। సో ఇలా తీసుకోండి। ఇంకా మధ్యాహ్నం పూట ఒక 2 అవర్స్ అయితే రెస్ట్ తీసుకోవాలి, నైట్ టైం అయితే ఖచ్చితంగా 8 అవర్స్ పడుకోవాలి వీళ్ళు, మధ్యాహ్నం టైంలో సేమ్ 2 అవర్స్ పడుకుంటే సరిపోతుంది। మనం మామూలుగా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా ఉంటారో అలానే ఉండాలి, కాకపోతే వీళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా అన్నమాట ఎక్స్ట్రా క్వాంటిటీ తినాలి,
అండ్ ఆవిరి కూడా పీల్చుకుంటూ ఉండాలి. ఆవిరి అనేది డైలీ 2 టైమ్స్ పీల్చుకోండి. మరీ అందులో ఎలాంటివి వేసుకోకుండా కొంచెం లైట్గా జిందా తెలిసిమాత్ ఇలాంటిది ఉంటే అది వేసుకొని ఊపిరి పీల్చుకోండి. అంతేకాని ఇంకా వేరే ఏమీ వేసుకోవద్దు ఆవిరి తీసుకునేటప్పుడు మనం. లేదంటే నీలగిరి తైలం దొరుకుతూ ఉంటుంది, అది వేసుకొని తీసుకున్నా మంచిదే అన్నమాట. సో ఇలా ఆవిరి తీసుకోవాలి. ఇంకా ఈవినింగ్ టైంలో మనం కాసేపు ప్రాణాయామం ఇలాంటివి చేస్తూ ఉండాలి. ప్రాణాయామం చేయడం వల్ల అయితే ఊపిరి పీల్చడం వదలడం ఇలాంటివి చేయడం వల్ల మనకి చెస్ట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఇంకా కరోనాది ఉంటే కూడా తొందరగా క్యూర్ అవుతుంది, అది మొత్తం వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఈ ప్రాణాయామం మాత్రం ఖచ్చితంగా చేయండి మీరు ప్రెగ్నెన్సీలో, ఎందుకంటే వేరే ఎక్సర్సైజ్లు ఏమీ చేయలేము కదా మనము. ఈ ప్రాణాయామం ఒక్కటి మీరు ట్రై చేయండి, మీకు మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఇంకా బ్రీతింగ్ సమస్యలు ఏమన్నా ఉన్నా కానీ పోతాయన్నమాట. అండ్ మీకు ఈ కరోనా టైంలో మన దగ్గర ఉండాల్సిన ఎక్విప్మెంట్స్ ఏంటంటే పల్స్ చెక్ చేసుకునేది ఒకటి దొరుకుతుంది, అంటే వేలికి ఇలా పెట్టి క్లిప్ లాగా దొరుకుతుంది అన్నమాట, అది పల్స్ మీటర్ అని అంటే ఇస్తారు వాళ్ళు, అవి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పల్స్ మీటర్లో మనకి 93కి తక్కువ ఉందనుకోండి, ఎప్పుడైనా పల్స్ చెక్ చేసుకున్నప్పుడు మామూలుగా అయితే 98-99 ఇలా ఉంటుంది, 93కి పడిపోయింది అనుకోండి ఇంకా తక్కువగా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. ఇలాంటి సందర్భాల్లో మనం ఖచ్చితంగా హాస్పిటల్కి వెళ్ళాలన్నమాట. అండ్ ఇంకొక ఎక్విప్మెంట్ ఏంటంటే టెంపరేచర్ చెక్ చేసుకునే మానిటర్ ఉండాలి. ఈ టెంపరేచర్ మనము రోజు చెక్ చేసుకుంటూనే ఉండాలి, ఈవినింగ్ మార్నింగ్ ఒక్కొక్కసారి చెక్ చేసుకోండి. ఇది 96కి అబోవ్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. 96కి లోపు ఉంటే ఇది నార్మల్ టెంపరేచర్ అన్నమాట, 96కి అబోవ్ ఉంటే మాత్రం మీరు ఖచ్చితంగా వెంటనే డాక్టర్ని సంప్రదించండి. మన గైనకాలజిస్ట్ని మీరు ఫోన్ నెంబర్ తీసుకొని ఎప్పుడు టచ్లో ఉండాలి. ఈ కరోనా టైంలో మాత్రం ఖచ్చితంగా గైనకాలజిస్ట్తో డైలీ మాట్లాడండి. ఈ 7 డేస్ 15 డేస్ మీరు 15 డేస్ మాత్రం మీరు గైనకాలజిస్ట్కి టచ్లో ఉండండి. అండ్ ఫోన్ నెంబర్ తీసుకొని వీడియో కాలింగ్ చేసి మీరు ఎప్పటికప్పుడు మీ హెల్త్ ఎలా రెస్పాండ్ అవుతుంది, మీకు అసలు హెల్త్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి క్లియర్గా చెప్పుకోవడానికి వీలుంటుందన్నమాట. వాళ్ళు ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతారు. సో ఎలాంటి సేఫ్టీ తీసుకోవాలనేది వాళ్ళు ఇంకా క్లియర్గా చెప్తారన్నమాట. సో ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి ఏమేమి తీసుకోవాలో చెప్పాను కదా, ఎగ్ ఇలాంటివి కూడా డైలీ తీసుకోవాలి, పాలు కూడా తాగాలి బాగా. ఏది తీసుకున్నా మనము వేడివేడిగా తీసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఫ్రెండ్స్, ప్రెగ్నెన్సీలో ఈ కరోనా అనేది రాకుండా ఉంటే మంచిది, వస్తే కూడా మనకి అబార్షన్స్ అవుతాయి, ఇలాంటి టెన్షన్స్ అయితే పెట్టుకోకండి. అబార్షన్ అవ్వదు, అసలు బేబీకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. సో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ మీరు ఉండాల్సిన జాగ్రత్తలు ఉంటేనే. ఇది కూడా 90% అయితే ఏమీ అవ్వదు, ఇంకా 1% అయితే మనం 99% అయితే ఏమీ అవ్వదు, ఇంకొక 1% అయితే మనం చెప్పలేము అనమాట. ఆ 1% దగ్గరే మనం జాగ్రత్తగా ఉండాలి. సో ఫ్రెండ్స్, చూసారు కదా ప్రెగ్నెన్సీలో కరోనా పాజిటివ్ వస్తే ఎలాంటి సేఫ్టీస్ తీసుకోవాలి, అండ్ ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ తీసుకోవాలి, అండ్ ఎలాంటి బిడ్డకి ఎలాంటి ప్రాబ్లం ఏమైనా ఉంటుందా లేదా అనేది ఈరోజు తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రీ మామ్స్ టిప్స్. థ్యాంక్ యూ.